పరశురాంకు భార్య, ఇద్దరు కూతుళ్ళు, ఓ కొడుకు. ఇటు సంసార బాధ్యతలతో పాటు ఆఫీసులోని అన్ని వ్యవహారాలను పరశురామే దగ్గర నుండి మరీ చూసుకుంటాడు. ఆ ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఉద్యోగి అతడే. ఇంట్లోనూ ఆఫీసులోనూ అతడు లేనిదే ఏ పని జరగదు. పరశురాంకు కూడా క్షణం తీరిక ఉండదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికే తీరిక దొరకని పరిస్థితి. మర్నాడు 25 ఏళ్ల మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసు పని మీద చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లాల్సి వస్తుంది. సాయంత్రానికి తిరిగి వస్తానని కూడా చెప్తాడు. కానీ విమాన టికెట్లు మర్నాడు పొద్దుటికే దొరకడంతో ఆఫీసు సిబ్బందిపై తెగ ఆగ్రహించుకుంటాడు. బొత్తిగా టైం మేనేజ్మెంట్ తెలియదంటూ చిరాకపడి రేపటి నుంచి నువ్వు జాబ్లో ఉండవంటూ ఫైర్ అవుతాడు. చివరకు చేసేదేమీ లేక కారులోనే చెన్నైకి బయలుదేరతాడు. కారులో వెళ్తుండగా డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోమని సలహా ఇచ్చినా కూడా పట్టించుకోడు. నాకేమీ కాదంటూ ధీమాగా చెప్పి అమెరికాలో ఉన్న కొడుకుతోనూ ఇంట్లో ఉన్న కూతుళ్ళు భార్యతోనూ వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. రేపు ఉదయం కల్లా నేను ఇంటికి చేరిపోతానంటూ చెప్తుంటాడు. కానీ వాళ్ళు లైన్లో ఉండగానే సడన్గా యాక్సిడెంట్ జరిగిపోతుంది. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కవు. అయితే అతడి ఆత్మ మాత్రం కాలంలో ప్రయాణిస్తూ ఉంటుంది. నేను ఎక్కడున్నానంటూ భయంతో వణికిపోతుంటాడు. కాపాడండి అంటూ కేకలు పెడతాడు. సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమవుతాడు టైం అనే దేవుడు. ఎవరు నువ్వు అని పరశురాం ప్రశ్నిస్తే, నువ్వు ఎప్పుడూ లేదు లేదు అంటుంటావు కదా, టైం, ఆ టైంను నేనే, నువ్వు కాలంలో ప్రయాణిస్తున్నావు అని అంటాడు. పరశురాం అనే నీ శరీరం చనిపోయింది అని క్లారిటీ ఇస్తాడు. అదేంటి, ఇలా నన్ను ఉన్నట్టుండి చంపేస్తే నా భార్యాపిల్లలు ఏమైపోవాలి, కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి, కొడుకు లైఫ్ను సెటిల్ చేయాలి, ఆఫీసులో నేను లేనిది ఒక్క పూచిక పుల్ల కూడా కదలదు, 25 ఏళ్లుగా నా ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఆఫీసు అది, 100,000 కార్మికులు రోడ్డున పడిపోతారు, నా లైఫ్తోనే వాళ్ళ జీవితాలు ముడిపడి ఉన్నాయి, ఇది అన్యాయం, నేను బతకాలి, బతికి తీరాలి అంటూ ఏడుస్తూ ఉంటాడు పరశురాం. నువ్వు లేకున్నా జరిగేవి జరక్క మానవు అని దేవుడు చెప్పినా కూడా పరశురాం నమ్మడు. చివరకు బతిమాలి బామాలి 3 నెలల పాటు అంటే 90 రోజుల పాటు ఈ భూమిపై సజీవంగా ఉండేలా వరం ఇస్తాడు. కాకపోతే ఓ కండిషన్ పెడతాడు, ఆ 3 నెలల పాటు నేను కూడా నీతోనే ఉంటానంటూ ఫిట్టింగ్ పెడతాడు. సరే పోయేదే ముందులే అని ఓకే చెప్తాడు పరశురాం. డాక్టర్లు టెస్టులు చేసి చనిపోయాడని నిర్ధారణ చేసి ముక్కులో దూది పెట్టి కాళ్లకు తాడు కూడా కట్టేసిన తర్వాత సడన్గా పరశురాం బతకడం చూసి అంతా షాక్ అవుతారు. భయంతో వణికిపోతుంటారు. వెంటనే పరశురాం తన భార్యకు ఫోన్ చేసి నాకు ఏమీ కాలేదని, అంతా బాగున్నానని చెప్తాడు. ఉదయంలోపు ఇంటికి వచ్చేస్తానని, కంగారు పడొద్దని కూడా చెప్తాడు. ఇక అక్కడి నుంచి దేవుడితో పాటు పరశురాం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భవిష్యత్తుపై భయం ఓవైపు, 25 ఏళ్ల పెళ్లి వేడుకలు మరోవైపు. కంగారుగానే ఆ ఫంక్షన్లో పరశురాం పాల్గొంటాడు. అదే రోజు ఇంట్లోకి ఓ కుర్రాడు ఆగ్రహంగా వస్తాడు. ఎవరయ్యా నువ్వు అని పరశురాం నిలదీస్తే, మీ అమ్మాయి చూసుకోకుండా దిష్టి నీళ్లను నాపై పోసిందంటూ ఫిర్యాదు చేస్తాడు. నా ఇంటి ముందే నువ్వు ఎందుకు ఆగావు, ఎందుకు అక్కడే ఫోన్ మాట్లాడావు అంటూ కాస్త ఆగ్రహించి, సరేలే నా షర్టు ఒకటి ఇస్తాను వేసుకుని పో అని అప్పటికప్పుడు సర్ది చెప్పేస్తాడు. ఆ మర్నాడు ఆఫీస్కు వెళ్ళిపోతాడు పరశురాం. తనతో పాటు ఉండే కారు డ్రైవర్కు ఆ దేవుడు వేరే పనిని అప్పగించడంతో డ్రైవర్ ప్లేస్లోకి దేవుడు వచ్చేస్తాడు. ఆఫీసు లోపలకు కూడా దేవుడు ఎంట్రీ ఇస్తాడు. ఎండీతో మీటింగ్ ఉందని, కొద్ది నిమిషాల్లోనే తాను జనరల్ మేనేజర్ అవబోతున్నానని చెప్పి ఆనందంగా మీటింగ్కు వెళ్ళిపోతాడు. తీరా చూస్తే ఆ మీటింగ్లో ఓ కొత్త కుర్రాడు కనిపిస్తాడు. అతడినే జనరల్ మేనేజర్ను చేస్తాడు ఎండీ. ఊహించని ఆ హఠాత్ పరిణామానికి నివ్వెరపోతాడు పరశురాం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పరశురాం అక్కడే ఉండి ఎండీని నిలదీస్తాడు. 25 ఏళ్లుగా నేను సృష్టించిన కంపెనీ ఇది, నేను పెంచి పోషించిన కంపెనీ ఇది, నేను లేకుంటే ఈ కంపెనీయే లేదని మీటింగ్లో మీరు అన్నారు. అలాంటి నాకు కాకుండా బయట నుంచి వచ్చిన ఆ కుర్ర విధవకు జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడం ఏంటి, ఇన్నాళ్ళు నన్ను వాడుకున్నారు కదా అని వాపోతాడు. అది కాదు పరశురాం, కంపెనీ భవిష్యత్తు రీత్యా తీసుకున్న నిర్ణయం ఇది. బయట వాళ్ళను తీసుకొచ్చాము కానీ ఈ కంపెనీలో నీకు కాకుండా వేరే వాళ్ళకు ఇవ్వలేదు కదా, ఈ కంపెనీకి మీరు పిల్లర్ లాంటి వాళ్ళు అని ఎండీ సర్ది చెప్తున్నా. అవును, పిల్లర్లు కాబట్టే మనసు ఉండదు అనుకున్నారంటూ చెప్పేసి, ఈ జాబ్లో నేను పని చేయలేనంటూ చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. కారులో కూర్చుని దేవుడి పాత్రధారతో మాట్లాడుతూ ఉంటాడు పరశురాం. నాకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. నిన్ను జనరల్ మేనేజర్ను చేసి ఉంటే అంతా నా టాలెంట్ అంటావు, అదే వేరే వాళ్ళను చేస్తేనేమో అన్యాయం చేశారంటుంటావు, ఇదెక్కడి లాజిక్ అంటూ దేవుడు ప్రశ్నిస్తే పరశురాం నోరు మెదపడు.
వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పరశురామ్ ఫోన్ మోగుతుంది. దాన్ని బయటకు తీయకుండానే, చూడు ఎండి వణిగిపోతున్నాడు, నాకే ఫోన్ చేస్తున్నాడు, అస్సలు తీయను అంటూ ఫోన్ను జేబులోంచి తీయడు. జాబ్ మానేస్తే ఇల్లు ఖాళీ చేయాలి కదా, మీరు ఉంటున్న ఇల్లు కంపెనీ ఇచ్చిందే కదా, కారు కూడా కంపెనీ ఇచ్చిందే కదా, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తావని దేవుడు అడిగితే ఆ మాత్రం సేవింగ్స్ నా దగ్గర లేవనుకున్నావా, నా ప్లానింగ్స్ నాకున్నాయి, వెంటనే ఇప్పటికిప్పుడు పెద్ద కూతురికి పెళ్లి చేసేస్తాను, నా చిన్న కూతురి పెళ్లిని నా కొడుకే చేస్తాను అన్నాడు. హామీ ఇచ్చేశాడు కూడా. నాకు వచ్చే పిఎఫ్తో నా భార్యతో కలిసి హ్యాపీగా జీవిస్తానంటూ లెక్కలు చెబుతూ ఉంటాడు. ఈలోపే మరోసారి ఫోన్ మోగుతుంది. చేస్తోంది ఎండీఏ కదా అని ఫోన్ తీద్దామని చూస్తే పెద్దమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇందాక చేసింది కూడా మీ పెద్దమ్మాయే అని దేవుడు చెప్పడంతో కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. తీరా చూస్తే భార్యకు ఓ అరుదైన వ్యాధి వచ్చి పడుతుంది. పార్కిన్సన్స్ డిసీజ్ అని సెంట్రల్ నర్వస్ సిస్టంపై ప్రభావం చూపే వ్యాధి అది. అమెరికాలోనే చికిత్స చేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పడంతో కొడుకును కాంటాక్ట్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ పరిస్థితుల్లో జాబ్ మానేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని గ్రహించిన పరశురామ్ వెంటనే ఆఫీస్కు వెళ్ళి, నేను జాబ్లో కొనసాగుతాను, ఏదో తొందరపాటులు ఆగ్రహించానంటూ ఎండీతో చెప్తాడు. మీరు మాకు ఎంతో అవసరం అన్న పాత పాటనే ఎండీ పాడతాడు. ఇక అదే రోజు సాయంత్రం పెద్ద కూతురికి తన ఆఫీసులో పనిచేసే ఓ ఫ్రెండ్ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అదే విషయాన్ని ఇంట్లోనూ చెప్తాడు. అయితే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని పెద్ద కూతురు తన తండ్రితో తేల్చి చెబుతుంది. వేరే కుర్రాడిని ఇష్టపడ్డానని కూడా బాంబు పేల్చుతుంది. ఎవడైవాడు అంటూ ఆగ్రహంతో రెచ్చిపోయిన తండ్రి, నేను చూసిన సంబంధమే చేసుకోవాలి, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అని తేల్చి చెప్పేస్తాడు. దీంతో బయటికే వెళ్లేందుకు సిద్ధమవుతుంది. లగేజీ సర్దుకొని తండ్రి ముందు ప్రత్యక్షమవుతుంది. మరుక్షణంలోనే బయట నుంచి ఓ కుర్రాడు ఇంట్లోకి వచ్చేస్తాడు. ఫంక్షన్ రోజు పేడ నీళ్లు పోసిందంటూ ఇంట్లోకి వచ్చిన కుర్రాడినే ఆ కూతురు ప్రేమించిందని తెలిసి అవాక్కవుతాడు. ఆ బ్యాగ్ ఎందుకు, కట్టుబట్టలతో వచ్చాయి, రేపు ఆ బట్టలు కూడా పంపించేద్దాం అని మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆ కుర్రాడు తన ప్రేయస్తో సహా బయటకు వెళ్ళిపోతాడు. అలా కూతురు వెళ్ళిపోయిందో లేదో వెంటనే అమెరికాలో ఉండాల్సిన కొడుకు ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చే వెంటనే అవాక్కవుతూనే, పోనీలే అమ్మను చుట్టానికి వచ్చి ఉంటావు, నీ చెల్లి ఎంత పని చేసిందో తెలుసా అంటూ చెప్తూ ఉంటాడు. అమెరికాలో నాకు వేరే జాబ్ ఆఫర్ వచ్చింది అంటే ఆ జాబ్ను మీరు తీసుకోవద్దన్నారు, ఆ ఆఫర్ను రిజెక్ట్ చేయమన్నారు, ఇక్కడ ఆఫీసులో చాలామందిని తీసేస్తున్నారని చెప్పినా నువ్వు ఒప్పుకోలేదు, తీరా చూస్తే నాకు ఆ జాబు లేదు, ఈ జాబ్లోంచి నన్ను తీసేశారు, అందుకే ఇంటికి వచ్చేసాను అని కొడుకు బాంబు పేల్చుతాడు. పనిలో పనిగా తనతో పాటు మరో అమ్మాయిని కూడా తీసుకొస్తాడు. తన పేరు మహాలక్ష్మి. 6 నెలలుగా మేము కలిసి జీవిస్తున్నాం, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాము, త్వరలోనే పెళ్లి చేసుకుంటాం, తనకు అమెరికా సిటిజన్షిప్ ఉంది, అమ్మను చూసి తనతో పాటు మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతాను, ఇప్పటికిప్పుడు కాకుండా ఇంకో జాబ్ త్వరలోనే వస్తుంది అని కొడుకు చెప్తుంటే ఆ కొడుకుపై పరశురామ్ ఆగ్రహిస్తాడు. ఎంత పని చేసేవరా, ఆ అమ్మాయి కులమేంటి, గోత్రమేంటి, అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదంటూ ఫైర్ అవుతుంటే, మీరు ఒప్పుకుంటే ఇంట్లోకి వస్తా, లేదంటే వెళ్ళిపోతా, చెప్పండి ఇంట్లోకి రమ్మంటారా బయటకు వెళ్ళిపోమంటారా అని కొడుకు నుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆ తండ్రి నోట మాట రాదు. అక్కడ ఉన్న దేవుడి పాత్రధారే లోపలికి వెళ్ళండి బాబు అని చెప్పడంతో గొడవ అప్పటికప్పుడు సద్దుమణుగుతుంది. పెద్దమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చిన్న కూతురు నుంచి పెళ్లి చేస్తానని తన ఫ్రెండ్కు చెప్తాడు. వాళ్ళు కూడా సరేనంటారు. చిన్నమ్మాయికి అయినా ఇష్టమేనా అడిగారా అని దేవుడు అడిగితే, మా నాన్నకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, మా నాన్న చెప్పింది చేస్తానంటూ చిన్నమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్దమ్మాయి నా కూతురే కాదు, చిన్నమ్మాయి నా కూతురు, నా పరువు నిలబెట్టింది అంటూ గర్వంగా ఆ తండ్రి చెప్తుంటే, ఈ అమ్మాయినే కదా పుట్టిన వెంటనే చంపాలని చూశావు అని ఆ దేవుడు నిలదీస్తాడు. అప్పుడేమో చంపాలనుకున్నావు, కుదరలేదు, ఇప్పుడేమో పొగుడుతున్నావు, ఇదేం మానవ నైజం అని ప్రశ్నిస్తాడు. నా చిన్న కూతురు విషయంలో తప్పు చేశానంటూ ఆ సమయంలో ఆవేదన చెందుతాడు పరశురామ్. ఇక ఆఫీసులో వ్యవహారాలు కూడా పరశురామ్ను తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తన నిర్ణయంతో సంబంధం లేకుండానే అన్ని పనులు జరిగిపోతుంటాయి. అదేంటని అడిగితే, నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు అని ఎండీ అడుగుతాడు. నా భార్యకు బాగాలేకపోతే లీవ్ తీసుకున్నానని పరశురామ్ చెప్తాడు. ఈ మధ్య మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు మీరు లేకుండా పోయారు, ఇప్పుడు మళ్ళీ దాని గురించి అడగటం కరెక్ట్ కాదు, మేము నిర్ణయం తీసేసుకున్నాం అని ఎండీ తేల్చిస్తాడు. దీంతో ఆగ్రహంతో ఓ బార్లో కూర్చొని మందు కొట్టి ఎండీని కొత్త జీఎంను తిట్టుకుండా తిడతాడు. పనిలో పనిగా ఓ ప్రాజెక్టు గురించి వాళ్ళు అనుకున్న ప్రపోజల్కు భిన్నంగా తానైతే ఏం చేయగలడో ఆ ప్రపోజల్ను చెప్తాడు. అయితే ఆయన వెనకే ఆ కంపెనీ ఎండీ కొత్త జీఎం కూడా కూర్చొని మందు తాగుతున్నారని ఆ క్షణంలో ఆయనకు తెలియదు. ఆ ప్రపోజల్ నచ్చి తీసుకుని తర్వాత రోజు పరశురామ్ను పిలుస్తారు. మీరిచ్చిన ఐడియాతోనే మనకు ఆ ప్రాజెక్టు దక్కిందని ఎండీ చెప్తాడు. ఎక్కడ సార్, ఆ రోజు నేను చెప్పింది మీరు వినలేదు అని వాపోతుంటే, విన్నాం కదా అని బార్ విషయాన్ని గుర్తు చేస్తారు. మిమ్మల్ని అనుకోకుండా తిట్టానండి మధ్య మత్తులో, సారీ సార్ అని చెప్తుంటే ఆ ఎండీ నవ్వి లైట్ తీసుకుంటాడు.
పనిలో పనిగా తనకు చైర్మన్గా అపాయింట్మెంట్ చేయబోతున్నారు అని ఎండీ చెప్తాడు. దానికి కంగ్రాట్స్ చెప్తూనే, సార్ మీరు చైర్మన్ అయితే మీ ప్లేస్లో ఎండీగా ఎవరు రాబోతున్నారని అమాయకంగా చూస్తాడు పరశురామ్. ఇంకెవరు, మీరే కాబోయే ఎండీ అని చెప్తుంటే నమ్మలేకపోతాడు. తాను ఆశించింది కేవలం జనరల్ మేనేజర్ పోస్టు, కానీ దక్కింది మాత్రం ఎండీ స్థానం. దీంతో ఫుల్ ఖుషి అయిపోతాడు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి భార్యను ఇంటికి తీసుకొస్తాడు పరశురామ్. తాను కంగారు పడేవి, టెన్షన్ పడేవి ఏవి చెప్పొద్దని డాక్టర్ చెప్తే, ఇంటికి వచ్చిన తర్వాత పెద్దమ్మాయి వెళ్ళిపోయిందా అని తానే అడుగుతుంది. ఆమెకు పెద్దమ్మాయి ప్రేమ విషయం ముందే తెలుసు. ప్రేమ విషయం చెప్పగానే మీరు ఒప్పుకుని ఉండరు, వెళ్ళిపోయి ఉంటుందని జరిగింది చూసినట్టే చెప్తుంది. ఇక కోడలి అసలు పేరు ఆండ్రియా అని, మహాలక్ష్మి అన్న పేర్లు తానే పెట్టానని కూడా మరో బాంబు పిలుచుతుంది. అమెరికాలో కొడుకు ప్రేమాయణం గురించి కూడా తనకు ముందే తెలుసు అన్న విషయాన్ని క్లారిటీ ఇస్తుంది. చిన్నమ్మాయికి విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక ఉందని, ఇప్పుడే పెళ్లి వద్దండి అని అంటే చేసి తీరాల్సిందేనని పరశురామ్ పట్టుబడతాడు. అదే సమయంలో తన పెద్ద కూతురుని చూడాలని భార్య పట్టుబడుతుంది. మీరు కూడా వస్తే గౌరవాన్ని నిలబెట్టుకుంటారని పక్కనే ఉన్న దేవుడు చెప్పడంతో సరేనని కారెక్కుతాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇక మీదట కారు వెళ్ళదు, నడుస్తూ వెళ్లాల్సిందేనని చెప్పడంతో, అలాంటి ఏరియాలోన నా కూతురు ఉంటుంది, ఎలా పెంచాను, ఎక్కడ పెంచాను, కాలికి మెట్టంటకుండా పెంచాను, ఇప్పుడు ఎక్కడికి చేరిందంటూ బాధపడుతూ ఉంటాడు పరశురామ్. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఊహించని సీన్ కనిపిస్తుంది. తన కూతురు మంచి కుటుంబంలోకే కోడలిగా వెళ్తుందని తెలిసిపోతుంది. కోట్లలో ఆస్తే కాదు, మంచి మనసు కూడా వారికి ఉందని తెలిసి అవాక్కవుతాడు. మీరు ఒప్పుకుంటే వారిద్దరికీ పెళ్లి చేద్దాం, లేదంటే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని ఆ కుర్రాడి తండ్రి అనడంతో సరేనంటాడు పరశురామ్. పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు చిన్న కూతురి పెళ్లి కార్డులు రావడంతో ఇవ్వడానికి తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు పరశురామ్. అక్కడ మరో షాకింగ్ సీన్ కనిపిస్తుంది. ఓ అమ్మాయి తాను గర్భవతిని అని, మోసం చేయవద్దని వాళ్ళని వేడుకుంటూ ఉంటుంది. కానీ పరశురామ్ స్నేహితుడేమో, నా కొడుకు వేరే పెళ్లి నిశ్చయమైంది, ఈ గడుపుతో మా వాడికి ఏ సంబంధమూ లేదని ఆమెను బయటకు గెంటేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎంట్రీ ఇచ్చిన పరశురామ్ అతన్ని చూసి ఫ్రెండ్ షాక్ అవుతాడు. జరిగిందంతా గ్రహించి, వీరిద్దరికీ పెళ్లి చేయకపోతే మాత్రం నాలో మరో రూపాన్ని చూస్తామంటూ వార్నింగ్ ఇస్తాడు పరశురామ్. నేరుగా కాలేజీలో ఉన్న కూతురి వద్దకు వెళ్ళి, చదువుకోమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళైనా చదువుకో, ఏ దేశానికైనా వెళ్ళు, నీకు ఇష్టం వచ్చిన కోర్సు చదువుకో, ఈ పెళ్లి వద్దు అని చెప్పడంతో కూతురు పొంగిపోతుంది. ఆ తర్వాత కొడుకు పెళ్లి, పెద్దమ్మాయి పెళ్లి జరిగిపోతుంది. కూతురు విదేశాలకు వెళ్లే ప్లాన్లో ఉంటుంది. భార్యకు వచ్చిన వ్యాధికి ట్రీట్మెంట్ పనులన్నీ కోడలే చూసుకుంటూ ఉంటుంది. అమ్మకు మెడికల్ వీసా వచ్చింది నాన్న, మీరు కూడా నాతో వచ్చేయండి, అందరం కలిసి అమెరికాలో ఉండిపోదాం అని కొడుకు అనడంతో పొంగిపోతాడు. ఆ దేవుడు ఇచ్చిన 90 రోజుల గడువుకు ఇంకా సమయం ఉండగానే ఆ దేవుడితో తన తప్పును ఒప్పుకుంటాడు. అంతా హ్యాపీయేనా అని ఆ దేవుడు అడిగితే, అవును చాలా హ్యాపీగా ఉన్నానంటాడు. అందరూ సెటిల్ అయిపోయారా అని అడిగితే, అవును అంటాడు. ఇందులో మీరు చేసింది ఏమైనా ఉందా అంటే, ఏమీ లేదు అని ఒప్పుకుంటాడు. అదే కదా నేను ఆ రోజు చెప్పింది అని ఆ దేవుడు గుర్తు చేస్తాడు. ఇంట్లో మనిషి చనిపోయినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు, ఎవరి లైఫ్ వారిది, ఎవరి లెక్కలు వాళ్ళవి, ఒకరితో మరొకరి లైఫ్ ముడిపడి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి లేకపోతే వాళ్ళ జీవితాలు ఆగిపోయినట్టు కాదు. మీ జీవిత ప్రయాణంలో వాళ్ళు తోటి ప్రయాణికులు మాత్రమే, వాళ్ళ ప్రయాణాలు కూడా పూర్తిగా వేరువేరు. మేము మీకు ఎన్నో ఇవ్వాలి అనుకుంటాము, కానీ మీ అంతటా మీరే ఏవేవో చేసుకొని వాటిని కాకుండా వేరే వాటిని పొందాలి అని ఆశిస్తూ ఉంటారు, అందుకు తప్పు దారులు వెతుకుతూ ఉంటారు అని ఆ దేవుడు క్లాస్ పీకుతూ ఉంటాడు. ఫైనల్గా ఒక ఇద్దరికి నేను సారీ చెప్పాలి అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పొచ్చా అని పరశురామ్ను అడిగితే, మీరు ఇప్పుడున్న ఈ జాబ్ వాస్తవానికి మీకు రావాల్సింది కాదు, మీకంటే మెరిట్ స్టూడెంట్ అయినా వేరే వ్యక్తికి రావాల్సింది. మీరు ప్లాన్ చేసి అతడిని ఇంటర్వ్యూ నుంచి తప్పించారు, మీకు జాబ్ వచ్చింది, కానీ అతడికి మాత్రం మీకంటే 100 రెట్లు జీతం ఉన్న జాబ్ వచ్చింది. వాస్తవానికి మీకోసం మేము సెట్ చేసిన జాబ్ అది, కానీ మీరే చెడగొట్టుకున్నారు. ఆ రోజు అతడికి అన్యాయం చేశారు కాబట్టి అతడి కొడుకే నీ నెత్తి మీదకు జనరల్ మేనేజర్గా వచ్చాడు, అలా మీ లెక్కను సరిచేశాము. అతడికి సారీ అయితే చెప్పలేరు, అతడి ప్రయాణం ఎప్పుడూ ఆగిపోయింది అని చెప్తాడు దేవుడు. ఆ తర్వాత తనను ప్రేమించిన అమ్మాయి గురించి గుర్తు చేస్తాడు పరశురామ్. ఆనాడు నువ్వు తనను కాదని వేరే పెళ్లి చేసుకున్నావు, బాధతో ఆత్మహత్యకు పాల్పడింది, కానీ ఆమె చావలేదు, ఆమె కోసం మేము డిసైడ్ చేసిన ప్లేస్ వేరే. నువ్వు ఈరోజు తనను కలవాలి అంటే 10 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన రేంజ్లో ఉంది, ఓ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారని ఆ దేవుడు వివరిస్తాడు. తనతో మాట్లాడొచ్చా, క్షమాపణలు చెప్పొచ్చా, నెంబరు నా దగ్గర లేదు అంటే ఆ దేవుడే నెంబర్ కూడా ఇచ్చి ఫోన్ చేసి ఇస్తాడు. ఫోన్ చేసి పరశురామ్ మాట్లాడుతూ ఉండగానే ఆమె ఫోన్ను కట్ చేస్తుంది. నీ పేరు చెప్పగానే ఏడుస్తూ నీతో బాగా మాట్లాడుతుందని ఊహించావా, ఇన్నేళ్ల కాలగమనంలో నీ పేర్లు కూడా ఆమె ఎప్పుడూ తలుచుకుని ఉండదు, ఇదే సగటు మనిషి జీవిత ప్రయాణం, నేను లేకుంటే నా వాళ్ళు ఏమైపోతారో అన్న కంగారు అక్కర్లేదు, అన్నీ నేనే చేస్తున్నానన్న అపోహలో జీవించకూడదు అంటూ దేవుడు క్లాస్ పీకుతాడు.
ఇక ఇప్పుడు నీకు రావడానికి ఓకేనా అని అంటే సరేనంటాడు పరశురామ్. ఇంతవరకు ఎవరికి ఇవ్వని స్థానాన్ని నీకు ఇస్తున్నాను అంటూ ఆ దేవుడు పరశురామ్ను గుండెలకు హత్తుకుంటాడు. దీంతో సినిమాకు ఎండ్ కార్డు పడిపోతుంది. ఇది వినోదాయ సిద్ధం సినిమా కథ. ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పిన నీతి ఒకటే, నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో అన్న భయం అక్కర్లేదు. అదే సమయంలో అంతా నా వల్లే జరుగుతుంది, నేను అంతటోణ్ణి ఇంతటోణ్ణి అని గొప్పలకు పోనక్కర్లేదు, వాటిని మీరు చేయటం లేదు, మీకోసం ఆ దేవుడు చేస్తున్న పనులవి అని ఆ దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఓ మంచి ఎమోషన్ ఉంటుంది. పాత్రల మధ్య సందర్భోచితంగా కామెడీ కూడా ఉంది. అసభ్యకరమైన సంభాషణలు అస్సలు లేవు. ఓ వయసు మళ్ళిన వ్యక్తికి సహజంగానే ఉండే కుటుంబ కష్టాలకు తోడుగా ఆఫీస్ వ్యవహారాలను కూడా మిళితం చేసి కథను నడిపించారు. మంచి పాయింట్ను జనాలకు అర్థమయ్యేలా చెప్పారు. ఇదే కథను సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తీశారు. దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుంటే ఆ వయసు మళ్ళిన పాత్రను కుర్ర హీరోగా మార్చేసి కథను నడిపిస్తున్నారు. చూడాలి మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్నది. ఇదండి బ్రో సినిమాకు ఒరిజినల్ వర్షన్ అయిన వినోదాయ సిద్ధం సినిమా కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.